జన సైనికులారా ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే ఎల్లో మీడియా అంటే మహా అందులో ముఖ్యంగా మహాన్యూస్ ఈరోజు ఒక టీవీలో ఒక ప్రచారం చేస్తుంది అనకాపల్లి నియోజకవర్గంలో రెండు వర్గాలుగా చీలిపోయిన జనసేన అని ఎందుకంటే ఇంకా మనం ఇంకా సంవత్సరం ఉంది ఎన్నికలకు వెళ్ళడానికి జనసేన పార్టీని తక్కువ చేసి చూపించడానికి జనసేన పార్టీ ఇమేజ్ని తగ్గించడానికి జనసేన పార్టీకి రేపు ఉత్పత్తులప్పుడు ప్రాధాన్యం తగ్గించడానికి అప్పుడే మొదలైంది బురద జల్లడం పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తగ్గించాలని జనసేన పార్టీ ఇమేజ్ తగ్గించాలని అప్పుడే మొదలైందని మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క వీడియో ద్వారా మీకు అందరికీ నేను వినిపించుకునేది ఏంటంటే అనకాపల్లిలో రెండు వర్గాలుగా విడిపోయింది జనసేన అని చెప్పి మా న్యూస్ ఛానల్ ఒక ఒక ఫైవ్ మినిట్స్ చూపించింది ఒక కార్యక్రమాన్ని పదే పదే చూపించింది అందరు ఏం చూస్తారు జనసేన పార్టీ రెండు వర్గాలకు విడిపోయిందని హెడ్డింగ్ ఉంటుంది అదే చూపుతారు కానీ ఆ వీడియో చూస్తే అందులో ఎవరైతే విడిపోయి వేరే ఉన్నారో వర్గంగా ఉందన్న ఆ దోలం గోపి గారు కావచ్చు ఆ యొక్క కార్పొరేటర్ గోపికృష్ణ గారు కావచ్చు వారు మాట్లాడిన దాంట్లో ఎక్కడ వాళ్ళు పొరపాటు మాట్లాడేదండి వాళ్ళు వాళ్ళకి పార్టీ పట్టు విధి అవుతుంది మాకు పవన్ కళ్యాణ్ గారి పట్ల విదే అవుతుంది మేము పార్టీ కోసం పనిచేస్తాం అనకాపల్లి నియోజకవర్గంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో చక్కగా చెప్పారు ఒక షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు డంపింగ్ యార్డ్ కావచ్చు అట్లా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు అనకాపల్లిలో ఇవి ఉన్నాయి ఇవి చేస్తున్నాము మా మీద కేసులు ఉన్నాయి మేము పోరాటం చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇమేజ్ పెంచాలని ఆయన సిద్ధాంత ప్రజలకు తీసుకెళ్తాం ఆయనంటే మాకు ఎనలేని విశ్వాసం ఉంది ఆయనంటే ఎనలేని భక్తి ఉంది శ్రద్ధ ఉంది అభిమానం ఉంది పార్టీ పట్ల విధేయత ఉందని చెప్తున్నారండి వాళ్ళు కానీ వీళ్ళు పదే పదే అడుగుతున్నారు మరి మీరు పరుచూరు భాస్కర్ రావు గారు ఆయన విడిగా పెడుతున్నారు ప్రెస్ మీట్లు మీరు విడిగా పెడుతున్నారు ఏంటి ఇది రెండు వర్గాలు విడిపోవడం కాదంటే దాని గురించి మాట్లాడకుండా వాళ్ళు మాకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యం పవన్ కళ్యాణ్గా మేము పార్టీ యాస్పిరెంట్ అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము కాదు పవన్ కళ్యాణ్ ఎవరిని పెడితే వారికి సపోర్ట్ చేస్తాం వారిని గెలిపిస్తామని వారు చెప్తుంటే అంటే వీళ్ళు ఈ మహాన్యూస్ ఛానల్ వాళ్ళు మన మనకి మహాన్యూస్ ఛానల్ అంటే పర్వాలేదు మన మన పవన్ కళ్యాణ్ గురించి అప్పుడప్పుడు ఎండీ వంశీ బాగానే మాట్లాడతాడు మరి ఇది ఎందుకు వచ్చింది తెలియదు నాకు ఇది ఏమైనా కానీ మనమే బుర్ర జల్లడం మాత్రం సత్యం ఇది ఇది సత్యం బుర జలుతున్నది మొదలు పెట్టారు అప్పుడే ఇది గమనించే మీకు చెప్తున్నావు జనసైనికులందరికీ నేను కోరుకున్నది ఒకటే మిమ్మల్ని అందరినీ ప్రాధాయపడితే ఒకటే మీరందరూ ఒక్కసారి తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం రావిపాడు గ్రామాన్ని మీరు ఆ యొక్క గ్రామ యొక్క జనసేనికుల్ని అందరూ మనం అందరం ఆదర్శం తీసుకోవాలి ఎందుకంటే అక్కడ మన జనసేన అభ్యర్థి ఎంపీటీసీకి పోటీ జనసేన అభ్యర్థి మనకి తీర ఎన్నికల ఎన్నిక రెండు మూడు రోజులు ముందన్నగా వైసీపీ పార్టీకి పక్కకి వెళ్ళిపోయి వైసీపీ పార్టీ మునగాల వెంకటేశ్వరరావుకి మీరు వేయాలి వైసీపీ పార్టీని గెలిపించాలని అతను అతను తిరిగాడు కానీ జన బలంగా పవన్ కళ్యాణ్ గారి గాజు గ్లాసు గుర్తుని మనం గెలిపించాలి పవన్ కళ్యాణ్ గాజు గ్లాసు ముద్రకే మనం ఓటేసి జనసేన పార్టీని గెలిపించాలి పవన్ కళ్యాణ్ గెలిపించాలని ఒక ఒక మంచి సదుద్దేశంతో ఆ యొక్క యువకులు కావచ్చు యువతలు కావచ్చు జనసేనలు సైనికులు కావచ్చు వీరమహిళలు కావచ్చు పెద్దలు కావచ్చు వాళ్ళ యొక్క అందరు కలిసి ఎంతో కృషితోటి ఆ యొక్క ప్రజలు ఒక నమ్మ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకంతో పార్టీ క్యాండిడేట్ రామచంద్రరావు వెళ్ళిపోయి అపోజిషన్ పార్టీలు చేరిపోయి వాళ్ళ కోసం నా నాకు జనసేన పార్టీ నేను లేను వైసీపీ పార్టీ ఓటేయండి ఫ్యాన్ గుర్తు ఓటేయమని తిరిగినా కూడా చెప్పుతో కొట్టినట్టు ఆ యథోని తిరిగి గెలిపించారు ఎట్లా జనసేన అంటే జనసేన పార్టీ అభ్యర్థి కదా అతను గాజీద్యాస్ గుర్తుకి మెజార్టీ తోటి గెలిచాడు అంటే వాడు వేరే పార్టీకి గెలిపోతున్నాయి కాదన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు మీద నిబద్ధతతో గెలిపించారు అది గొప్పతనం అండి ఎందుకు చెప్తున్నా అంటే ఒక పల్లెటూరు ఒక ఎంపీటీసీ జరిగిన అభ్యర్థులు గెలుపు అంటే ఒక చదువు తక్కువతో ఉండొచ్చు వాళ్ళకి ప్రజా ప్రజల పట్ల ఏమంటారు సమాజం పట్ల అవగాహన తక్కువ ఉంటుంది అటువంటి వ్యక్తులే చదువు తక్కువ ఉన్న వ్యక్తులే గ్రామస్తులే ఒక పట్టుదలతోటి పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులు ఎవడైనా కానీ వాడి అభ్యర్థి గారు లేకపోయినా కానీ వాళ్ళ దృష్టిలో కనిపించేది ఒక్కటే పవన్ కళ్యాణ్ మరియు గాజు గ్లాసు ఈ రెండే కనిపిస్తున్నాయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు జనసంఖ్యలో మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా అదే దృష్టిలో పెట్టుకోండి నేను కూడా దూలం గోపి గోపికృష్ణ గారికి చెప్పేది ఒకటే నేను రామకృష్ణ గారికి అనకాపల్లి మీరు అన్నీ బాగా మాట్లాడారు కానీ మీరు దయచేసి ఇటువంటి టీవీలకు ఇంటర్వ్యూ ఇచ్చే ముందు కాస్త ఆలోచించండి పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకొని ఒక శరవేగంతో దూసుకెళ్తుంది ఈ సందర్భంగా ఇటువంటి ఇంటర్వ్యూ ఇవ్వకూడదు కాస్త తెలుసుకోండి మీరు చెప్పిన దాని తప్పేం లేదు బాగా చెప్పారు కానీ విడిగా మాట్లాడడం వలన ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతున్నాం కాదా అది ఒకసారి గ్రహించండి ఇటువంటి టీవీ ఛానల్స్ వాళ్ళు ఎప్పుడు కాసు కూర్చుంటారు పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయాలని చూడడానికి చూస్తారు జనసేన పార్టీని తక్కువ చేయాలని చూస్తారు మీరు వాళ్ళు మీరు మీరు మాట్లాడిందే అంత సమయం ఎవరు ఇచ్చించరు ఎడ్డింగ్ కూడా చూస్తారు అనకాపల్లిలో జనసేన పార్టీ రెండు వర్గాలు విడిపోయిందనే హెడ్డింగే చూస్తారు మీరు మాట్లాడింది ఎవరికి తెలియదు ఎవరు వినరు ఆ హెడ్డింగే చూసి మోసపోతారు మనం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన మోసం చాలు మనకి అటువంటి మోసం జరిగేటట్టు మీరు ప్రయత్నించవద్దు దయచేసి జనసైనికులందరూ మీకు కోరదొకటే మీకేది ఇమేజ్ కావాలి మీకేది పేరు రావాలి టీవీలో వస్తున్నాం అది వస్తుంది ఏదో మీరు అట్లా అట్లా అయిపోయి ఇంటర్వ్యూలు ఇచ్చేసి చేయొద్దు దయచేసి మీరు మీరు గ్రహించాల్సింది ఒకటే మీరు చక్కగా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలకు మేలు చేయాలని చూస్తున్నారు మీరు మీ మీద కేసులు పెట్టించుకుంటున్నారు సంతోషం అలా కొనసాగనివ్వండి మీరు కానీ మీకు గుర్తింపు వస్తుంది ప్రజలు గుర్తిస్తారు పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తారు ఆ గుర్తింపు తగ్గ ఫలితం కూడా మీకు వస్తుంది మీ ప్రయత్నం మీరు చేసుకెళ్ళిపోండి పరుచూరు భాస్కర్రావు ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జీ ఆయన ఆయన మిమ్మల్ని కలుపు కోసం బాధ్యత ఉంది ఆ విషయంగా చేద్దాం మనం ఆ కార్యక్రమం చేస్తారు పెద్దలు ఉన్నారు మరి మీరు చెప్పచ్చు తప్పలేదు ఆయన మీరు మీ అంత బయటపడి మనం చేయాల్సిన అవసరం లేదని నేను మేమందరినీ వేడుకుంటూ విన్నవిస్తున్నాను ఒక్కసారి మీరు ఆ రావిపాడు గ్రామస్తులాగా ఉండాలని ఈ ప్రతి జన సైనికుడికి ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారు అభిమానికి చెప్పేది ఒకటే రావిపాడు గ్రామస్తులు ఎంత నిబద్ధతతోటి క్యాండిడేట్ లేకపోయినా జనసేన పార్టీ గుర్తుకు ఓటేసి ఎంపీటీ సభ్యత గెలిపించిన ఆ యొక్క ఆ గ్రామ ప్రజలను మనకు అందరికి ఆదర్శం వారికి అందరికీ ఇంకోసారి సెల్యూట్ చేస్తూ మీరు కూడా ఆ సెల్యూట్లు అందుకోవాలని కోరుకుంటూ వేడుకుంటూ సేవ తీసుకున్నాను జై జనసేన భారత మాతాకి జై జై హింద్